శ్రీలేలు గారు. శుభోదయం అండి. శుభోదయం అండి. సంతోషం. సరే, మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలేల సౌండింగ్ మొత్తం మారు మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతాయో రాజా, దెబ్బలు పడతాయో. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం, వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఇయర్, సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని, ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల, ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్, సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దాట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి, అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ టైం సాంగ్ ఇందాక చూశాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ, రియల్ గా చూశాను. భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్ గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. నితిన్ గారు కొంచెం సంగీతం క్లాస్ తర్వాత.